ఇకాదో పురాతన ఆలయం శతాబ్దాల క్రితం వెలిసిన దేవుళ్ళు ఇక్కడ వెలిసిన విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది స్వామివారి శిరస్సు నుంచి నిత్యం నీళ్లు రావడం మహిమగా భావిస్తారు భక్తులు నల్గొండ జిల్లా వాడపల్లిలో వెలిసిన ఆ దైవమే మీనాక్షి అగస్తేశ్వర స్వామి కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారమయ్యారు ఇది నల్గొండ జిల్లా వాడపల్లిలోని మీనాక్షి అగస్తేశ్వర స్వామి నరసింహస్వామి దేవాలయం సుమారు 600 ఏళ్ల క్రితం అగస్త్య మహర్షి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది భక్తులకు ఇక్కడి దేవుడు తన లీలలను చూపిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఆలయంలోని శివలింగం శిరస్సు నుంచి తోడిన కొద్దీ నీరు వస్తుండడంతో స్వామివారి మహిమగా భావిస్తున్నారు భక్తులు కోరికలు తీర్చే దేవుడిగా పేరుండడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులు దర్శనం కోసం వస్తుంటారు కృష్ణ మూసి నదులు కలిసే చోటు కావడంతో ఈ ఆలయం భక్తులను మరింతగా ఆకర్షిస్తోంది వాడపల్లి గ్రామంలో అగస్తినేశ్వర స్వామి దేవాలయం ఒకటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం రెండు ఉన్నాయి అవి చారిత్రాత్మకమైన దేవాలయాలు రెండు కూడా కృష్ణమూసి సంగమం కలిసే దగ్గర నది దగ్గర ఉన్నది ప్రాచీన కాలంలో ఎప్పుడో ఒక 600 సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళవి మూసి కృష్ణ సంగమం ఉంది కాబట్టి దాన్ని టూరిజం ప్లేస్ గా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి స్వామివారి దగ్గర వెలిగించిన రెండు దీపాల్లో పైనున్న దీపం కదులుతూ ఉంటుంది కింద ఉన్న దీపం నిశ్చలంగా ఉంటుంది స్వామివారు శ్వాస తీసుకుంటున్న సమయంలో వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు దీపం కదులుతుంటుందని చరిత్ర చెబుతోంది ఇంతటి చరిత్ర గల ఈ ఆలయాన్ని దేవాదయశాఖ మరింత అభివృద్ధి చేయాలని అర్చకులు కోరుతున్నారు స్వామివారి దగ్గర రెండు దీపారాధనలు ఉంటాయండి పైన దీపారాధన కదులుతూ ఉంటుంది కింది దీపారాధన నిశ్చలంగా ఉంటుంది స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆ జ్యోతి కదులుతూ కింది జ్యోతి నిశ్చలంగా ఉంటుంది ఇక్కడ స్వామివారికి కొంచెం యాత్రికులకి వసతిగా ఏమైనా సత్రాలు కానీ రూమ్స్ కానీ ఏమైనా సదుపాయం ఉంటే ముందు ముందు ఈ దేవాలయం డెవలప్ అవుతుంటది ఆలయంలోని శివలింగం చరిత్రను భక్తులకు తెలిపేందుకు స్థానిక నాయకులు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని ఏర్పాటు చేశారు శివలింగం శిరస్సులోకి నీరొచ్చి చేరుతుందని ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదంటున్నారు భక్తులు ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఎప్పుడైతే బోయవాడు 10,000 పెట్టి ఈశ్వరుడి యొక్క మెదడు తీసుకుంటాడో ఆ 10,000 అలా గుర్తులు పడిపోయాయి అన్నమాట మాంసం తీసుకుంటుగా బోయవాడు ఎప్పుడైతే ఆ బోయవాడు ఆ మాంసం లాక్కున్నాడో 10,000 అట్లా గుర్తులు పడిపోయి అప్పటి నుంచి ఆ తరుగొచ్చేసింది అనమాట ఈశ్వరుడు మాంసం తీసుకున్నట్టుగా ఎప్పుడైతే ఆ బోయవాడ మాంసం లాక్కుండా అప్పుడు వెంటనే శివుడి శిరస్సులో ఉన్న గంగాభవాని పైకి ఉద్భవించింది అనమాట శివుని శాంతపరచడం కోసం అప్పటి నుంచి కూడా ఆ గంగా నీరు ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి తీస్తుంటే ఊరుతూ ఉంటాయి తీయకపోతే అదే లెవెల్కి వచ్చి ఆగిపోతాయి పైకి మాత్రం ఓవర్ఫ్లో అయి పైకి రావన్నమాట అది ఇక్కడ స్వామివారికి విశేషం అనమాట ఎంతో ఘన చరిత్ర కలిగిన మీనాక్షి అగస్తేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరుతున్నారు భక్తులు